నెల్లూరులో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆందోళన చేసింది. తమిళనాడులోని తంజావూరులో ఇంటర్మీడియట్ విద్యార్థిని లావణ్యను మత మార్పిడి కోసం వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. లావణ్య హత్యకు కారకులైన వారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు. లావణ్యను మానసిక హింసకు గురిచేసి ఆత్మహత్యకు పాల్పడే విధంగా చేసిన మిషనరీ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. తమిళనాడు ఏదైతే క్రిస్టియన్ మిషనరీ స్కూల్ ఉందో ఆ యొక్క మిషనరీ స్కూల్లో లావణ్య అనేటువంటి విద్యార్థిని మత మార్పిడికి గురిచేస్తూ మీరు హిందూ మతంలో ఉన్నారు ఈ స్కూల్లో చదువుకోవాలంటే క్రిస్టియన్ మతానికి మారాల్సిందే అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయికి హత్యకు గావించబడినటువంటి పరిస్థితి ఈరోజు తమిళనాడులో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ యొక్క తమిళనాడులో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో మీరు విద్యార్థులకి విద్యను బోధిస్తున్నారా లేక మతాల్ని మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి బోధనలు చేస్తున్నారా అని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి ఆ యొక్క లావణ్యకి వెంటనే న్యాయం జరగాలి. ఆ యొక్క మిషనరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క లావణ్య గారు లావణ్య విద్యార్థిని లావణ్య ఎవరైతే ఉన్నారో ఆ యొక్క విద్యార్థి నేను హిందూ మతంలోనే పుట్టాను హిందూ మతంలోనే మరణిస్తానని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కావచ్చు వారు చెప్పినటువంటి ఒకటే మాట ఏంటంటే మీరు ఈ యొక్క స్కూల్లో చదువుకోవాలని అంటే క్రిస్టియన్గా ఉండాలి, మీరు బొట్లు పెట్టుకోకూడదు పూలు పెట్టుకోకూడదు అని చెప్పారు. ఈ యొక్క భారతదేశం సెక్యులర్ కంట్రీ అంటున్నారు చాలామంది. ఈ యొక్క భారతదేశం నిజంగా సెక్యులర్ కంట్రీ అని చెప్పేటువంటి వ్యక్తులకి ఒకటే తెలియజేస్తున్నాయి ఏబీవీపీ నుండి, అయ్యా ఈరోజు ఆ రోజు మాట్లాడేటువంటి సెక్యులర్ కంట్రీ అని చెప్పి మాట్లాడేటువంటి వ్యక్తులు ఈరోజు ఎందుకు ఈ యొక్క లావణ్యకు జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో అది కనపడట్లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క దేశం సెక్యులర్ కంట్రీ, అన్ని మతాలు సమానం అన్నారు, కానీ ఎందుకు మీరు మత విద్వేషాలు రెచ్చగొడుతూ మత మార్పిడికి పాల్పడుతున్నారని చెప్పేసి మేము ఈ యొక్క క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా నిన్నటికి మొన్న ఈ యొక్క తాటిపత్రిలో ఉన్నటువంటి ఒక యాడికి మండలంలో ఉన్నటువంటి కస్తూరిబా కళాక్షేత్రంలో కూడా ఈరోజు మొన్నటికి మొన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో చూడొచ్చు, మీరు చూడొచ్చు. ఆ రోజు ఈ యొక్క మిషనరీ ఆ యొక్క కస్తూరిబా గాంధీ స్కూల్లో ఆయిల్ పూసి ఆ యొక్క తలకి ఆయిల్ పూసి మీరు మత మార్పిడి చేయాల్సిందే, చాక్లెట్లు పంచుతామని చెప్పేసి పిల్లల్ని రానిచ్చి ఆ యొక్క స్కూల్లోకి ఆ యొక్క మత మార్పిడికి పాల్పడేటువంటి ఘటన ఈరోజు తాడిపత్రి యారికి మండలం చోటు చేసుకుంది. అయితే ఆ యొక్క కస్తూరిబా కళాక్షేత్రంలోకి కొన్న తండ్రిని తల్లిని కూడా అలవు చేయనటువంటి పరిస్థితిలో ఆ రోజు ఎందుకు మీరు ఒక చర్చి పాస్టర్ని అలవ్ చేసి ఆ యొక్క చర్చి పాస్టర్ని అలవ్ చేసి ఈరోజు ఎందుకు మీరు ఆ యొక్క మత మార్పిడికి పాల్పడారని చెప్పేసి ఆ యారిక మండలంలో ఉన్నటువంటి కస్తూరిదేవి ఆ యొక్క కళాశాల ప్రిన్సిపల్ గారిని ఆ యొక్క హెచ్ఎం గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఏబీవీపీ.